హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు చాలామంది NS200 రివ్యూ చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు NS200 రివ్యూ చేస్తున్నాను. NS200లో పెద్దగా చేంజెస్ ఏమి జరగలేవు. అండ్ మీరు డిజైన్ చూసినట్టయితే డిజైన్ కూడా సేమ్ మన పాత BS4 NS200 లాగానే ఉంది. ఇప్పుడు NS200 గురించి మాట్లాడుకుంటే NS200 199.5 cc బైక్. గేర్ సిస్టమ్ వచ్చేసి సేమ్ 6 గేర్స్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 156 kgs ఉంటుంది. NS200 ఇప్పుడు మనకు 4 కలర్స్లో అవైలబుల్లో ఉంది. వైల్డ్ రెడ్, మిరేజ్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, ఫీరీ ఎల్లో. దీని ఫ్యూయల్ డెలివరీ సిస్టమ్ వచ్చేసి ఇప్పుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చిండు. ఇంతకుముందు మనకు కార్బోరేటర్ ఉంటుండే. బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే సేమ్ సింగిల్ ఛానల్ ABS ఉంది. అండ్ దీని స్పార్క్ ప్లగ్స్ వచ్చేసి సేమ్ 3 స్పార్క్ ప్లగ్సే. మన పాత దానిలాగానే 3 స్పార్క్ ప్లగ్స్ ఇచ్చిండు. అండ్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ సింగిల్ మోనో సస్పెన్షనే. దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 40 kmpl ఉంటుంది. ఇప్పుడు టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 17 inches టైర్స్ ఇచ్చిండు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 150+ ఉండొచ్చు. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1.50 lakh ఉండొచ్చు. ఈ బైక్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బడ్జెట్లో బెస్ట్ బైక్ అంటే NS200. ఇది నేకెడ్ బైక్ కాబట్టి మనకు ఫేరింగ్లో కూడా చాలా వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఇది బజాజ్ బైక్ కాబట్టి సర్వీస్ అండ్ స్పేర్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది టూర్స్ అండ్ లాంగ్ రైడ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా ఈ బైక్ తీసుకోవాలి అనుకుంటే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈజీగా తీసుకోండి ఈ బైక్ని. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను.